మాట్లాడండి ప్లీజ్. అమ్మయ్యా నా వెబ్ సిరీస్ అందరికీ నమస్కారం అండి. నా వెబ్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. నేను ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నాను. అన్న 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 ఇక్కడ 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 సునీల్ అన్న ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. నెక్స్ట్ నెక్స్ట్ టైం సునీల్ అన్న ఒక నిమిషం చెప్పు. ఒక నిమిషం ఇందా నుంచి అందరినీ ఆటో బాలాజీ సబ్స్క్రిప్షన్ అడుగుతున్నాను అన్న. ఎవరు ఇవ్వట్లేదు, నువ్వైనా ఇస్తే కొంచెం. తమ్ముడు నేను ఇంకా స్పీచ్ మొదలట్లేదు, అప్పుడే బ్యాటింగ్ మొదలెట్టా, కొంచెం టైం ఇస్తే. ఓకే ఓకే అన్న ఓకే సారీ సారీ సారీ. మనకి ఆల్ట్ బాలాజీ మెంబర్షిప్ లో అయితే వెళ్ళగానే కావాలంటే తిరుపతి బాలాజీ టెంపుల్ కి టికెట్ ఇది ఇది ఇప్పిస్తా దర్శనానికి. ఓకే అన్న ఓకే. నేను ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు అన్నానండి, ఏంటంటే గీతా ఆర్ట్స్ని భగవద్గీతలో భగవంతుడు గీతను ఎంత నీట్గా పక్కనే ఉండి నడిపించాడో అలా గీతా ఆర్ట్స్ని అలా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఫుడ్ పెట్టిన సంస్థ అది. నేను టికెట్ కొనుక్కొని చూసి ఈ రోజున వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నానంటే ఆ స్థితికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఏంటంటే విచిత్రం, నాకు శిరీష్ గారిలో మీరు అందరికీ తెలియదు ఏంటంటే ఆయన విపరీతంగా ఎంటర్టైన్ చేస్తారండి. అన్ని రకాల వేరియేషన్స్ నేను చూశాను ఆయన నన్ను నవ్వించటం. అంటే మనం ఏదైనా మాట్లాడితే అంటే పాదరసం అంత స్పీడ్గా మనం అన్నదానికి కౌంటర్ ఇవ్వటం. నాకు ఆయన విషయంలో ఏమనిపించేది అంటే ఈయన ఇంత హుషారుగా ఉన్నారు, ఈయనకి మొత్తం చేతులు కాళ్ళు కట్టేసి సినిమాలో ఒక అమాయకుడు ఇలాంటి పాత్ర మళ్ళీ అలా అలా నిజంగానే తెలియకుండా మనం ఎంత హుషారుగా ఉన్నానండి. కంటిన్యూస్గా అలా డల్గా ఉన్నాం అనుకోండి, తెలియకుండా మనం డల్ అయిపోతాం. సో ఇందులో ఈయన్ని ఓపెన్ చేశారు కొంచెం, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఆయనలో ఇంకా ఎనర్జీ ఉందండి, మీరందరూ ఫ్యూచర్లో చూస్తారు, డౌట్ లేదు. మెమరీ కానీ ఎనర్జీ కానీ చాలా ఎక్కువ ఆయనకి. అలాగే ఈ సినిమాలో నేను చాలా రోజుల తర్వాత కామెడీ క్యారెక్టర్ చేశాను. నాకు మళ్ళీ పాత సునీల్ని, నాకు పాత సునీలే కావాలని రాకేష్ అడిగాడు, తనే నాకు ఆ డైలాగులు ఇచ్చాడు కాబట్టి పాత సునీల్ వచ్చాడు. యాక్చువల్గా జనరల్గానండి అందరూ ఏమని అడుగుతారంటే ఊరగాయ పచ్చడి అడిగారంటే అర్థం ఏంటంటే అది ఎంత పాతదైతే దానికి అంత రుచి ఉంటుంది. సో మళ్ళీ ఆ సునీల్ కొంచెం గ్యాప్ తర్వాత మీరు చూశారు కాబట్టి కొంచెం ఫ్రెష్గా అనిపించింది. ఎవళ్ళైనా సరే నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కామెడీ క్యారెక్టర్ ఇస్తే అది న్యాయం చేయాలని ట్రై చేస్తాను, విలన్ ఇస్తే అది న్యాయం చేయాలని ట్రై చేస్తాను. సో మీరందరికీ నేను ఈ సినిమా థియేటర్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది, మా ఫ్రెండ్స్ అందరూ చూసి చెప్తున్నారు. మిమ్మల్ని అందరినీ ఈ సినిమా థియేటర్లో ఎందుకు చూడమంటున్నానంటే నా ఫీలింగ్ ఇది, థియేటర్లో సినిమా చూడటం అంటే మన ఇంట్లో మన మదర్ వైఫ్ ఫుడ్ వండి పెట్టినప్పుడు టేబుల్ మీదకి అలా తీసుకొచ్చి పొయ్యి మించి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ వేడివేడిగా ఆ ఫుడ్ తిన్నప్పుడు ఉన్న రుచి థియేటర్ రుచి. ఓటీటీలో సినిమా చూడటం అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఈ రుచి నచ్చి మళ్ళీ తీసుకెళ్ళి కొంచెం మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసుకుని ఈ రుచిని మళ్ళీ మనం ఆనందించటం. అంత వేరియేషన్ ఉంది. మీరు మళ్ళీ రెండోసారి ఈ రుచి ఆనందించాలంటే ఫస్ట్ ఈ రుచి తెలుసుకోండి, థియేటర్కి వెళ్ళి అందరూ ఈ సినిమా చూడండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఓటీటీలో వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు హ్యాపీగా. సో నాకు ఫస్ట్ రాకేష్కి, ఫస్ట్ ధీరజ్కి, ధీరజ్ ఆ ధీరజ్ని చూస్తే నాకు ఎప్పుడు కూడా విపరీతమైన బాధ వచ్చేస్తుంటుంది. అదేంటి, ఆయనేమో అంత అందంగా ఉన్నాడు మనిషి, ఆయన ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు నేను ఇలాగ ఉన్నాను, నా కోసం యూనిట్ బుక్ చేసి, లైట్లు బుక్ చేసి, కెమెరా బుక్ చేసి, నా కోసం ఇంత తాపత్రయపడి నన్ను అందంగా చూపించి అంత అలాగా వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు, ఇతను హీరో అయితే బాగుండేది అనుకునేవాడు నేను ధీరజ్ని చూసి. లేదండి నేను ప్రొడ్యూసర్ అండి, నా ప్రొడ్యూసర్ అవడం ఇష్టం అన్నాడు. ఆల్ ది బెస్ట్ ధీరజ్ గారు. అలాగే అసలు పైకి ఎక్కువ జనాల్లో కనిపించకుండా విపరీతంగా అన్ని విషయాలు చూసుకుంటూ గీతాస్లో కష్టపడే వ్యక్తి బన్నీవాస్ గారు, ఏమాత్రం బిల్డప్ ఉండదు, ఎక్కడో మూల ఉంటారు, అన్ని పనులు ఆయన చేస్తుంటారు. సో మీ కష్టానికి ఎప్పుడూ ప్రతిఫలం వందింతలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను భయ్యా. అలాగే వీళ్ళందరికీ కూడా ఇంత మంచి పని కల్పించి ఒక మంచి సినిమాని తీసిన మెయిన్ అరవింద్ గారిని మనస్ఫూర్తిగా అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి మీరు చాలా 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 అద్భుతాలు ఫ్యూచర్లో చాలా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కాసేపట్లో వస్తున్నారు అల్లు అర్జున్ గారు, ఆయన ఫస్ట్ సినిమా నుంచేనండి నన్ను, ఎందుకంటే నాకు ఎందుకో తెలియకుండా నా మాటకి ఒక వాల్యూ ఇస్తారు ఆయన. ఫస్ట్ సినిమా నుంచి కూడా పుష్ప చేసినప్పుడు కూడా నాకంటే ఎక్కువ మంగళం సీన్గా ఆయన సుకుమారే నమ్మారు.
నాకు చేసినంచే భయమే. ఏమండే ఎక్కడన్నా చిన్న రియాక్షన్ తేడా వచ్చినా మొత్తం వెళ్ళిపోతుంది. అలా చూసి ఇలా చూసి ఎక్కడన్నా ఒకసారి అలకదే అన్నానంటే పోయింది మొత్తం క్యారెక్టర్. ఆ టెన్షన్లో మీరు అందరూ అనుకుంటారు కానండి ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను. నాకైతే వేరే వాళ్ళ విషయం నాకు తెలీదు. ఇది నువ్వు చాలా చేసావు భయ్యా, చాలా బాగా చేసావు భయ్యా అంటారు కదా మీరు అందరూ. నాకు టెన్షన్ ఏంటి చెప్పనండి? ఆ టైంకి నాకు కూడా తెలియదండి అలా చేయగలనని. మీరు అందరూ చెప్పటం వల్లే తెలుస్తుంది. లేదంటే యాక్షన్ చెప్పకముందు నాకు తెలుసు నేను సింపేస్తాను అవి మామూలుగా ఉండదు నా పెర్ఫార్మెన్స్ అంటే అది రాదండి, యాక్షన్ తర్వాత రాదు అది. సో ఎప్పుడు నేను భయమే వినయమే విజయానికి నాందని నమ్ముతానండి. భయం నుంచి కష్టం వస్తుంది, భయం నుంచి సిన్సియారిటీ వస్తుంది, ధైర్యం నుంచి కోపం వస్తుంది. అంతే నా ఫీలింగ్ అయితే. సో మీరందరూ కూడా ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ లేరు ఈ సినిమాని ఇంత అద్భుతమైన విజువల్స్గా ఇచ్చిన తన్వీర్ గారికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఊర్వశి రాక్షసి అని రెండు పేర్లకి కూడా న్యాయం చేశారు అని మాన్యువల్ గారు, చాలా బాగా చేశారండి. ఆల్ ద బెస్ట్, విషింగ్ ఆల్ సక్సెస్. అలాగే ఇంకా సిరీష్ గారికి భయ్యా ఇప్పుడే చెప్పేస్తున్నాను మీకు, మీ ప్రతి సినిమాకి ఆల్ ద బెస్ట్, ఫర్ ఎవర్ విషింగ్ ఆల్ ద సక్సెస్. డైలాగే కదా. నేను ఇక్కడ నానా పాటే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేస్తుండే, నువ్వు కనీసం ఈటీవీ పేపర్లో కూడా ఆలోచించట్లేదు. ఇలా అయితే మ్యాచ్ అవ్వకూడదు అంటే ఈ సినిమాలో డైలాగులు ఎక్కువ చెప్పట్లేదు అనుకోకండి. ఇది ఇంకా అంటే మూడు రోజులు అయింది కదా రిలీజ్ అయ్యి, మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇందులో ఏం డైలాగులు ముందే చెప్పట్లేదు. అంటే ఈ మధ్యన మాకు ఇంతకుముందు మేము పసివాటి ప్రాణం అత్తగాడ మమ్మడి సినిమాలు చూసినప్పుడు థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే తమ్ముడు ఇలా కూర్చున్నప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది, అసలు ఈ టైటిల్ ఏమొస్తుంది నెక్స్ట్, బ్యానర్ తర్వాత ఎవరి టైటిల్ అంటే అంత క్యూరియాసిటీ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే పాపం మీరు టికెట్ కొనుక్కున్న తర్వాత ముందే కొంత తెలిసిపోతుంది. ఇప్పుడు ఆడియన్స్ అందరూ సగం అస్టెండేటర్లు అయిపోయారు పాపం, ఎందుకంటే ముందే కొంత సినిమా తెలిసిపోయి ఇది ఎలాగుందని చూడటం, అందులో మనం ఎంజాయ్ చేయలేం. మీరు అబ్జర్వ్ చేయండి, టీచర్కి ఎప్పుడు పాపం అవుట్ గోయింగే, స్టూడెంట్స్కే ఇన్కమింగ్. అందుకే లైఫ్ లాంగ్ స్టూడెంట్స్గా ఉంటేనే బాగుంటారు ఎవరైనా సరే, మనకి ఎప్పుడు టీచర్లే తగలాలి. సో మీరు అందరూ కూడా దీని గురించి ఏమీ తెలుసుకోవద్దు, థియేటర్కి వెళ్ళి ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయండి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఎంకరేజ్ చేసినందుకు పేరు పేరున అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సునీల్ అన్న ఏంటమ్మా స్పీచ్ అయిపోయిన తర్వాత ఇస్తాన్నావు కదా, అది ఆల్టు బాలాజీ సబ్స్క్రిప్షన్ ఒకసారి ఇస్తే నేను ఇప్పుడే చెప్పాను కదా తమ్ముడు, ఓ పని చేయండి అమ్మా. అన్నా మొత్తం ఈ సినిమా అందరూ వెళ్ళి చూసి వచ్చి ఆ టిక్కెట్లు నాకు ఎంతమంది ఇస్తారో వాళ్ళందరికీ ఆల్టు బాలాజీ చెప్పిస్తా. ఓకేనా? పెద్ద స్కామే ఇది. మ్యాచ్ అయిపోయింది అన్న. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, ఆల్ ద బెస్ట్.